ట్రైలర్ పక్కన పెడితే లోపల రెస్పాన్స్ మాత్రం మైండ్ పోయింది బ్రో. అసలు స్క్రీన్ కనిపించిన వాళ్ళే ట్రైలర్కే ఇలా చేశారంటే ఇంకా మూవీకి ఇంకెలా చేస్తారో తెలీదు. ట్రైలర్ నార్మల్గానే ఉంది, మైక్ టైసన్ వచ్చే సీక్వెన్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ హైలైట్గా ఉంది. అంటే పవన్ కళ్యాణ్కు వచ్చే క్రేజ్ చూశాను లోపల, కానీ ఆ మాస్ మానియా నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నా. చాలా బాగుంది, ఎలా అంటే ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది ట్రైలర్ కంట. ఆయన బ్యాక్ ఎండ్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి హిట్ పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్టామినా బాలీవుడ్లో కూడా తెలియాలి కదా. సో విజయ్ దేవరకొండ బాగానే చేశాడు. అఫ్ కోర్స్ ఆల్రెడీ తెలిసిపోయింది మనోడు యాషాలు అలాంటివి, కాకపోతే ఇందులో తనకి నత్తి పెట్టారనమాట. కొంచెం కొంతవరకు బాగానే ఉంది, ఆ ట్రైలర్ మరీ అంతగా లేదు, కానీ ఆడియన్స్ రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. ఒకటైతే చెప్తా బ్రో, ఇది అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోద్ది పాన్ ఇండియా వైడ్, లేదంటే కనిపించింది అక్కడ అంతే. అదే అంటే వైలెంట్గా ఉంది. అంటే విజయ్ ఇప్పటివరకు మనం లవర్ బాయ్ క్యారెక్టర్లో చూసాం, ఇప్పుడు సడన్గా ఈ చేంజ్ ఓవర్ అనేది కొంచెం డిఫరెంటే. ఫ్యాన్స్కి ఐ ఫీస్ట్ ఉంటుంది, కామన్ ఆడియన్స్ మాత్రం చూడాలి ఎలా ఉంటుంది ఏంటి, అసలు రీచ్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. ఎందుకంటే ట్రైలర్లు బాగుంటాయి కొన్ని, సినిమాలు బాగు. సినిమాలు బాగుంటాయి కానీ ట్రైలర్లు బాగు. రిలీజ్ అయినంతవరకు ఏం చెప్పలేము. అండ్ ఆడియన్స్ కూడా అప్పుడులా థియేటర్లకు రావటం లేదు కదా, కానీ లోపల రెస్పాన్స్ మాత్రం నియర్లీ 1000 మంది ఉన్నారు బ్రో. 1000 మంది నాన్ స్టాప్గా అసలు పిచ్చి లేపేస్తున్నారనమాట. ఆ రెస్పాన్స్ చూసి మైండ్ పోతుంది. రెండోది పవన్ కళ్యాణ్ గారికి చూసినంత క్రేజ్ నాకు ఇక్కడ కనిపించింది. మళ్ళా నాకు తెలిసి అప్కమింగ్ పవర్ స్టార్ అనమాట, పాన్ ఇండియన్ పవర్ స్టార్ అనిపించాడు నాకు విజయ్ దేవర్.